దీని దగ్గరలో ఉండి కొంచెం చూస్తున్నాను मन मध्य सर्वेश्वर गार अड़क प्रारंभ प्रार्थना మొదట చెప్పగానే క్లాస్కి వచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానండి. మీకు తెలుసు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులు ఏ విధంగా హింసించారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని చర్చిలు కూల్చారో, ఎంతమంది పాస్టర్ని హింసించారో, ఎంతమంది క్రైస్తవుల్ని హింసించారో మన వాట్సాప్లో వీడియోలో కూడా చూడడం అనేది మీకు తెలుసు. తెలంగాణలో అయితే బైబిల్ని కూడా కాల్చడం అనేది జరిగింది. దేవుడు కూడా ఎవరికైనా ఏదైనా శిక్ష వేయాలనుకున్నప్పుడు త్రాసులో వేసి తూచి మరీ కొడతాడు దెబ్బ. ఆయన పాపంలో చూస్తున్నప్పుడు చాతులు ఎలా కనపడాలంటే కరెక్ట్గా ఉన్నాడు అనుకుంటేనే కొడతాడు. అదేవిధంగా త్రాసులో చూస్తే ఎలా వచ్చింది భారతదేశం, ఈరోజు కరోనా గురించి మీ అందరికీ తెలుసు. దాన్ని బట్టి మీకు కరోనా ఎంతగా ప్రభావితం చేసిందంటే చాలామంది ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు క్రీస్తు పూర్వం శకమని చెప్తారు, శకపురుషుడు యుగ పురుషుడు కాబట్టి. కొంతమంది ఏం చెప్తారంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, ఇల్లు కట్టక ముందు ఇల్లు కట్టిన తర్వాత, ఉద్యోగం రాకముందు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇలా ప్రతిదానికి ఎందుకు చెప్తారు అంటే అంతకుముందు ఒకలాగా ఉండేదని తర్వాత ఇంకోలాగుందని. అదేవిధంగా కరోనా ఎంత ప్రభావం చెందుతుందంటే కరోనా ముందు కరోనా తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అంటామో ఇదిని తీసుకురావడం అనేది జరిగిందండి. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం నవంబర్లో సేవా కార్యక్రమం, డిసెంబర్లో లేఖనాల పరిశోధన సదస్సు, మేలో సేవా కార్యక్రమం, జూన్లో లేఖనాల పరిశోధన సదస్సులో భాగంగా మన మే నెలలో మా సందులో కుర్రాళ్ళు అందరూ కూరగాయలు పంచుకున్నారు. ఊళ్ళో 400 మంది పంచారు. మొదటి రోజు 150 మంది పంచారు, తర్వాత రోజు 400 మంది పంచారు. రెండో రోజు పంచినప్పుడు మన అందరి తరఫున 1000 రూపాయలు ఇచ్చాను. అదేవిధంగా అట్టికెలు ఒకటి కూరటికెలు కూడా వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళతో పాటు నేను కూడా పంచడానికి వెళ్ళాను. అదేవిధంగా మీరు ప్రతిరోజు 3 పేజీలు బైబిల్ చదవటం అనేది మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 25 నాటికి అందరూ కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా నేను మీతో పాటు 3 పేజీలు చదువుతున్నాను, అదనంగా చదువుతున్నాను. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు దేవుడు నాకు ఇచ్చిన కరోనా సెలవుల్లో 66 పుస్తకాలు వరుసగా పూర్తి చేశానండి. పూర్తి చేశాను అనడానికి ఆధారం ఇది. నేను ఇలా వరుసగా కూర్చొని చదవటం 3వ సారి అండి. మొదటి 2 సార్లు ఏమీ అర్థం అవ్వలేదండి. ఇప్పుడు 2 సార్ల మీద ఇంకొంచెం అర్థమైందండి. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్తో సహా
క్లాసెస్ అను ఇది ఎప్పటికంటే డిసెంబర్ 25 ఎగ్జామ్ టైం ఇది అంతా మళ్ళీ క్లియర్ గా రాయాలండి చదువుతూ చక్కగా రాసుకున్నా మీకు అంతా కూడా నేను క్లియర్ గా తయారు చేసి జూన్లో ఎగ్జామ్ అవ్వగానే ఇస్తాను బైబిల్ని పూర్తి చేశాను కాబట్టి నేను గొప్పవాడిని అక్కడ కూర్చొని చదవని వాళ్ళు గొప్పవాళ్ళు కాదని మాత్రం ఇప్పుడు అనుకోవద్దు దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి నేను చదువుకున్నాను మీకు ఇచ్చిన సమయం బట్టి మీరు చదువుకుని కావాల్సింది ఏంటంటే బైబిల్ చదవండి ఎందుకు బైబిల్ చదవమని చెప్తున్నాను మీ అందరికీ తెలుసు మీరు కూడా నేను చెప్తున్నట్లుగా ఏదన్నా ఒక అంశాన్ని తీసుకుని 10 భాగాలు 12 భాగాలు 24 భాగాలు మాట్లాడే స్థితి మీకు ఎప్పటికైతే వస్తుందో అప్పుడు మీరు కొంచెం వాక్యంలో ఎదిగినట్లు అర్థం కొన్ని నేను టైటిల్ చెప్తాను చూసుకోండి భార్య భర్తలు అనే ఒక టైటిల్ తీసుకుని 24 భాగాలు మాట్లాడచ్చు మాట్లాడాలంటే మనం ఒకసారి 66 పుస్తకాలు అనేది చదువు చదివితే భార్య భర్తలు ఈ భార్య భర్తలు ఎలా ఉన్నారు ఆ భార్య భర్తలు ఎలా తల్లిదండ్రులు తండ్రి కొడుకు అన్నదమ్ములు తల్లి కొడుకు అలా చూసుకుంటే మీకు ఇంకొన్న టైటిల్స్ అనేది అలా ముందుకు కొనసాగాలని మీకు తెలియజేస్తున్నాను జూన్ 14 పరీక్షకి సిద్ధం ఈరోజు కేవలం పెట్టడానికి కారణం ఏంటంటే జూన్ 14 ఎగ్జామ్ గురించి అండి అందరూ కూడా పాఠం పూర్తి చేసేయండి క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసానండి కరెక్ట్గా 2 మార్కులకి మీరు అంత రాయగల సంక్షిప్తంగా 2 పాయింట్లు ఇప్పుడే రాసేసుకుని రెడీ అయ్యే రోజు ఎగ్జామ్ అనేది రాసేసేయండి అదేవిధంగా జూన్ 2020 నుంచి అంతకిత మనం టైం టేబుల్ ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు నెలకు 4 ఆదివారాలు మొదటి ఆదివారం హరిబాబు సర్వేశ్వర గారు చెప్తారు 2 ఆదివారం రాజేష్ నాగలక్ష్మి చెప్తారు 3 ఆదివారం హరిబాబు కావ్య చెప్తారు 4 ఆదివారం కోటేశ్వరి నేను చెప్తాను కొన్ని కొన్ని నెలల్లో 5 ఆదివారం వస్తుంది అది నాకు ఇచ్చేసేయండి మీరు ఎవరు మిస్ అయినా నేను చెప్తాను అంటే అలా అనుకుంటే కనీసం నెలకు ఒక్క పాఠమైన వాళ్ళు అలా కాదు ఎక్స్ట్రా చెప్తామన్నా మాకేం అభ్యంతరం లేదు హరిబాబుకి 2 వచ్చినాయండి మీ అందరికి 1 వస్తుంది కానీ ఎక్స్ట్రా చెప్తున్నా మీరు చెప్పొద్దు టైం టేబుల్ వేస్తే ఏమైందంటే ఖచ్చితంగా పాఠం చెప్పాలని ఉద్దేశం వస్తుంది కరోనా వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే బోధలో కరోనా తినటం వల్లే పుట్టిందని ఒక ఆయన గబ్బిలాలు తినటం వల్ల పుట్టిందని ఒక ఆయన కాదు దేవుని కోపం ఇంకా ఆయన అలా కాదని ఇంకా ఆయన అది కాదని ఇంకా ఆయన అది తప్పని ఈయన చెప్పడానికి ఈయన బైబిల్ తీసుకుని కొన్ని వచ్చినాడు ఆయన చెప్పిన తప్పని చెప్పడానికి ఈయన బైబిల్లో కొన్ని వచ్చిన తీసి క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేస్తారండి అందుకే కరోనా ఎందుకు వచ్చిందో చిన్న మాటలు మనం చెప్పుకోవచ్చు ఏమని దేవుని దీని గురించి ఉపన్యాసాలు ప్రసంగాలు చేసి క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేస్తారు ఇటువంటి టైంలో విశ్వాసులు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఏం చేసుకోవాలంటే బలపరచుకోవాలి కాపాడుకోవాలంటే మీకు కావాల్సిన ఆయుధం ఏంటంటే 66 పుస్తకాలు ఒక్కసారి చదివితే ఎటువంటి బోధకుడు చెప్పినా తప్ప బైబిల్ అది తెలియాలంటే ఖచ్చితంగా మనం ఏం చదవాలండి బైబిల్ చదవాలి కాబట్టి అందరూ కూడా బైబిల్ చదువుతారని కోరుకుంటున్నాను ఈ వారం నుంచి కొంచెం అందరూ ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి పాఠం మీకు మెటీరియల్ లోపల ఇచ్చేసాను ఇక నుంచి నేను చెప్పే పాఠమైనా మీరు చెప్పే పాఠమైనా మీరు మెటీరియల్ రూపంలో తయారు చేసుకోవడానికి సిద్ధంగా అండి ఫస్ట్ 2 పాఠాలు చెప్తాను ఒక రిఫరెన్స్తో ఒక పాఠం ఎలా చెప్పాలి అంటే ఒకే ఒక్క రిఫరెన్స్తో ఒక పాఠం